Hi, welcome to the everyday class. Isaac Batnam. Now the topic is on vocabulary. This vocabulary topic is 7th class English test. This is a test book. Lesson number 6 and 6 lesson vocabulary and grammar part separate. Total 7th class test book 8 lessons. Eight lessons kuda each lesson lo vocabulary kinda konni topics alage grammar kinda konni topics ane anjeyabandivi ippudu mana ee video session lo vocabulary kinda 6th lesson lo vocabulary kinda chustam topics em unnayi ane chuddam ivanni kuda exam ki ante man ichina notification lo new test books follow avvan undi kanaka meeku idi ee lesson lo ee video lo meeku anjestam jarugutundi ikkada homework kon saaledi topic cheppam meeku 1 or 2 videos ichchunnam హోమ్వర్క్ ఫోన్స్ మీద అదే దీని మీద ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చాడండి పేజ్ ఆఫ్ హోమ్వర్క్ ఫోన్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ చూస్తే ద హార్స్ మ్యాన్ డాష్ ద హార్స్ అలాంగ్ ద డాష్ అని ఇచ్చాడు ఇక్కడ టూ వర్డ్స్ ఉండే చూడండి ఆర్ఓఏడి రోడ్ ఆర్ఓడిఈ రోడ్ అంటే స్పెల్లింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది ప్రొనౌన్సియేషన్ ఒకలాగానే ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసినట్లయితే ద హార్స్ మ్యాన్ స్వారీ చేయటం రోడ్ ఆర్ఓడిఈ రోడ్ అలాంగ్ ద ఆర్ఓఏడి రోడ్ ఈ విధంగా తీసుకోవాలి అలాగే సెకండ్ వన్ అప్లై ద డాష్ ఆర్ యూ విల్ డాష్ ద ఫెన్స్ అంటే ఫెన్సింగ్ అన్నమాట అప్లై ద డాష్ ఆర్ యూ విల్ డాష్ ద ఫెన్స్ బ్రేక్ బ్రేక్ అని ఇచ్చాడు బీఆర్ఏకి బ్రేక్ అలాగే బీఆర్ఏకి బ్రేక్ అని ఇచ్చాడు వాటి బ్రేక్ అప్లై చేయమన్నాడు అంటే బీఆర్ఏకి బ్రేక్ బీఆర్ఏకి ఇక్కడ బ్రేక్ ద ఫెన్స్ అంటే ఆ ఫెన్స్ని మనం విడదీసుకుంటే ఫెన్స్ కూడా చొచ్చుకోవడం అనమాట బ్రేక్ చేసి పడగొట్టుకుంటే అనమాట బిగ్ ద ఫెన్స్ ఈ విధంగా అలాగే సమ్ ట్రైబ్స్ డాష్ బిఫోర్ దే హంట్ దే ప్రే పిఆర్ఈవై ఇచ్చాడు పిఆర్ఏవై ప్రే ఇచ్చాడు ప్రే అంటే ఆలోచించడము ఆ ప్రే అంటే వాళ్ళకి ఇష్టమైన అన్ని సంథింగ్ దే డూ అది అనమాట ఇక్కడ ట్రైబ్స్ ప్రే ఆరాధిస్తారు ప్రే బండి పూజిస్తారు బిఫోర్ దే ప్రే పిఆర్ఈవై ప్రే అలాగే ఇక్కడ డాష్ ద బ్లీకింగ్ ఆఫ్ ఏ డాష్ షీప్ పాసింగ్ బై ద స్కూల్ అని ఇచ్చాడు ఇక్కడ వర్డ్ మీనింగ్ ఏంటి బ్లీటింగ్ అంటే ద కలయాపే బోట్ ఆ షీప్ బ్లీచ్ అంటాం కదా బ్లీ అంటే అరుపు అనమాట ఏంటి మేక కానీ గొర్రె కానీ ఆ యొక్క అరుపు ఉంటుంది కదా ఆ యొక్క విధానం బ్లీచింగ్ బ్లీచ్ అంటాం బ్లీటింగ్ డాష్ ద బ్లీటింగ్ ఆఫ్ ఏ షీప్ నా పాసింగ్ బై ద స్కూల్ అని ఇచ్చాడు ఐ హార్డ్ ఇక్కడ హార్డ్ హార్డ్ అని ఇచ్చాడు కదా ఐ హార్డ్ హెచ్ఈఆర్డి హార్డ్ ఇంటాం అనమాట విన్నాడు ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ షీప్ని హార్డ్ అంటాం అనమాట హెచ్ఈఆర్డి సమూహం ఏ గ్రూప్ ఆఫ్ షీప్ని హార్డ్ అని చెప్పి అంటాం అదేవిధంగా ద స్వీట్స్ వర్ డాష్ బై ద డాష్ అని ఇచ్చాడు ఇక్కడ మేడ్ ఎంఏఐకి మేడ్ మేడ్ ఇది జనరల్ మేడ్ అంటాం వచ్చేలో కొంచెం స్లైట్ డిఫరెన్స్ పెద్దగా ఉండదు మేడ్ ఇక్కడ ఇక్కడ ద స్వీట్స్ వర్ మేడ్ ఎంఏడిఈ మేడ్ బై ద మేడ్ ఎంఏఐడి ఇది ఈ విధంగా హోమోఫోన్స్ అనేది ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎక్సర్సైజ్లు చేసాం అన్నమాట ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వని ఎక్సర్సైజ్లే కాదు మీరు సిక్స్త్ క్లాస్లో చూడండి సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో వాటి యొక్క వొకాబులరీ గ్రామర్ పార్ట్ ఉంటుంది ఆ ఇచ్చిన టాపిక్ చెప్తున్నాం అనమాట మళ్ళీ మీకు రిఫరెన్స్ అంటే రిఫర్ చేయకుండా ఉండడానికి ఒకసారి ఇంటే మీకు అర్థమవుతుందనే దాని మీద చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఫేజల్ వెర్బ్స్ ఈ ఫేజల్ వెర్బ్స్ అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది కదా మీకు ఐ ర్యాన్ ఆఫ్టర్ హర్ గ్రాబ్డ్ హర్ ప్లేట్ అండ్ హెడ్ హర్ బ్యాక్ చూడండి ఐ ర్యాన్ ఆఫ్టర్ ఇక్కడ ర్యాన్ ఆఫ్టర్ అనే ఫ్రేజు ఏమన్నాడు గ్రాబ్డ్ హర్ ప్లేట్ పిఎల్ఏకి ప్లేట్ అంటే ముడి జుట్టుముడి అనమాట వెనకాల జుట్టుముడి ఉండదు అదనమాట దీన్ని ఈ ఏమంటాం ఏ బ్రేడ్ ఆఫ్ హెయిర్ అంటాం ఆ జుట్టుముడిని బ్రేడ్ ఆఫ్ హెయిర్ ఐ ర్యాన్ ఆఫ్టర్ హర్ గ్రాబ్డ్ హర్ ప్లేట్ జుట్టుపట్టు లాగటం అనమాట అండ్ హెడ్ హర్ బ్యాక్ వెనకలేగాడు జుట్టుపట్టుని వెనకలేగాడు అలాగే షీ జస్ట్ ఓంట్ గివ్ ఇన్ చూడండి రౌండ్ అవుట్ చేసిన కూడా పేజీలు వేస్తాం అలాగే ఆ ఫాదర్ హ్యాడ్ గాన్ ఆఫ్ జిఓఎన్ఈఓఎఫ్ఎఫ్ గాన్ ఆఫ్ టు ఫార్ అవే ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్ అలాగే ఫోర్త్ వన్ మొయినా డిక్లేర్డ్ దట్ షీ వుడ్ మూవ్ ఇన్ విత్ మీ మూవ్ ఇన్ ఇది కూడా ఫ్రేజ్ అనమాట ఇఫ్ యూ పాస్ బై అనే ఫ్రేజ్ యూ ఆర్ షూర్ టు హియర్ హర్ ఇంపేషెంట్ డిమాండింగ్ వాయిస్ ఈ రౌండ్ అప్ చేసి కూడా ఫ్రేజల్ వెబ్స్ అని చెప్పాడు ఎందుకో చెప్తాడు దానికి ఎందుకు ఫ్రేజల్ వెబ్స్ అన్నాం అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది అది ఇంపార్టెంట్ మాట ఏం చెప్తున్నాడు ఇన్ సెంటెన్స్ వన్ ఇక్కడ ఏంటిది ఐ ర్యాన్ ఆఫ్టర్ హర్
grabbed the plate and the head was back and ran after. Ran after గురించి చెప్తున్నాడు. ఎందుకు ran after అనేది ఏంటనేది. In sentence one అంటే ran after. The phrase ran after, the phrase ran after is a combination of the verb ran. ఇందులో ran ఒకటి after ఉంటాయి కదండి. Ran అనేది verb అన్నమాట. Verb ran. And the adverb after. After అనేది ఏమవుతుంది? Important అండి. Attempt point చాలా important ఇది. Ran after ఇచ్చి after అనేది ఏంటని కూడా అడుగుతాడు. After అనేది adverb. Here, run after means ran కి run. Run, ran, run కదా. ఏదైనా అనొచ్చు. ఆ సందర్భం బట్టి. Run after means to change or pursue. To change meaning ఇది. To change or pursue. ఈ మీనింగ్ కావాలి. ఈ మీనింగ్ రావాలి. After అనేది దానికి ఏంటి అనేది కావాలి. అలాగే ఇక్కడ మీకు ర్యాన్ అనేది కూడా ఏంటి అనేది కావాలి. వెర్బ్ అన్నమాట. చూడండి, ర్యాన్ ఆఫ్టర్ అనేది ఇక్కడ ప్రెజర్ వెర్బు, ఇక్కడ ర్యాన్ అనేది వెర్బు, ఆఫ్టర్ అనేది యాడ్ వెర్బు. దీని మీనింగ్ ఏంటి? ర్యాన్ ఆఫ్టర్ మీనింగ్ టు చేజ్ కానీ లేకపోతే పర్స్యూ కానీ. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషను అది కావాలన్నమాట. ఆ తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ ఇక్కడ ఏంటి, ఐ రన్ ఆఫ్టర్ ద హోర్స్. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఐ రన్ ఆఫ్టర్ ద హోర్స్ బట్ ఇట్ డిడ్ నాట్ స్టాప్ ఫర్ మీ. పరిగెత్తాను కానీ బస్సు ఆగలేదు, డిడ్ నాట్ స్టాప్. అలాగే సెంటెన్స్ నెంబర్ టూలో గివింగ్, ఇక్కడ సెంటెన్స్ టూ ఏది, ఇక్కడ షీ జస్ట్ ఓంట్ గివింగ్. షీ జస్ట్ ఓంట్ గివింగ్ అని ఉంది కదా, గివింగ్ అనేది చూపుతారు మనకి. గివింగ్ అంటే ఏంటి ఇక్కడ? గివింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద వెర్బ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ద వెర్బ్ గివ్. గివ్ అనేది ఒక వెర్బ్ అండ్ ద ప్రపోజిషన్ ఇన్. ఇన్ అనేది ప్రపోజిషన్, ఇన్ అనేది ప్రపోజిషన్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆఫ్టర్ అనేది యాడ్ వెర్బ్ కదా, ఇక్కడ ఇన్ అనేది ప్రపోజిషన్. మీన్స్ దాని అర్థం ఏంటి? స్టాప్, స్టాప్ అనమాట. ఈ సెన్స్ లో స్టాప్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అది. సెంటెన్స్ వన్ కి సెంటెన్స్ టూ కి ఇచ్చాడు అది వచ్చిన. తర్వాత ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద షార్ట్ ఫామ్ ఫ్రేజ్ వర్బ్స్ అని ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు ఆ టెక్స్ట్ బుక్ లోనే. అందులో ఫైవ్ సెంటెన్స్ ఉంటాయి. దీంతో ఈ విధంగా ఫ్రేజ్ వర్బ్ కింద ముగించాడు అనమాట. ఇక్కడ ఈ వర్డ్స్ ఇచ్చాడు, పాస్ అవే అని, మూవ్ ఇన్ అని, గివ్ ఇన్, ర్యాన్ ఆఫ్టర్, గో ఆఫ్ అని ఇచ్చాడు. వీటిని మనం ఇక్కడ ఇందులో బోర్డులో యూజ్ చేయమన్నాడు, సెంటెన్స్లో యూజ్ చేయమన్నాడు. ఎలా చూడండి, ఇక్కడ లలితాస్ ఫాదర్ రిఫ్యూజ్ టు సెండ్ హర్ టు ద పిక్నిక్ బట్ వెన్ షీ రిక్వెస్టెడ్ ఫర్ మెనీ టైమ్స్ హీ డాష్ అండ్ సెండ్ హర్. ఏంటి ఇక్కడ, రిక్వెస్ట్ చేసినా కూడా పంపించలేదు అండ్ అయిపోయింది. లలితాస్ ఫాదర్ రిఫ్యూజ్డ్ అంటే తిరస్కరించాడు. ఏం మనకు అర్థమైంది ఇక్కడ, గివిన్ కదా అని పంపించడానికి ఇష్టపడలేదు అక్కడ గివిన్. ఆ తర్వాత వై డూ డాగ్స్ డాష్ క్యాట్స్, వై డూ డాగ్స్, వై డూ డాగ్స్, వై డూ డాగ్స్. ఇక్కడ ర్యాన్ ఇచ్చేయండి, రన్ ర్యాన్, ఓకే ర్యాన్, ర్యాన్ ఆఫ్టర్. ఆ తర్వాత యూ విల్ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ అంటే ఫ్రాగ్రెన్స్ సువాసన ఆఫ్ ద నైట్ క్వీన్ అంటే ఫ్లవర్స్ వెన్ యూ డాష్ అవర్ గార్డెన్. ఇక్కడ యూ విల్ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద నైట్ క్వీన్ వెన్ యూ డాష్ అవర్ గార్డెన్ అన్నాడు. అంటే వీళ్ళు ఇప్పుడు పాస్ బై, పాస్ బై. తర్వాత అవర్ ఫ్యామిలీ డాష్ టు ద న్యూ హౌస్ వన్స్ ఇట్ వాజ్ ద వైట్ వాషర్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్త్ వన్లో అవర్ ఫ్యామిలీ డాష్ టు ద న్యూ హౌస్. ఇక్కడ వెళ్ళినప్పుడు అంటే మూవ్సిన్, మూవీన్ అని ఉంది కదా, మూవ్సిన్ కింద రాయండి, ఎంఓవిఎస్ మూవ్సిన్. ఎందుకంటే అవర్ ఫ్యామిలీ మూవ్సిన్ టు ద న్యూ హౌస్ వన్స్ ఇట్ వాజ్ వైట్ వాష్. ఇక్కడ ఎల్సిటి హ్యాజ్ డాష్ ఇన్ మై ఏరియా అంటే కట్ ఆఫ్ లేదు, పోయిందనమాట. అంటే గాన్ ఆఫ్, గో ఇచ్చారు కదా, గో వెంట గాన్, గాన్ ఆఫ్, గాన్ ఆఫ్. విధంగా మనం ఫ్రేజల్ వ్యర్బ్ ఉపయోగించి పూర్తి చేయాల్సి వస్తుంది. ఎక్సెల్ అని కూడా సిక్స్త్ సెవెంత్ క్లాసు టెక్స్ట్ బుక్ అన్ని లెసన్లో కూడా ఒక్కొక్కటి గ్రామర్ కూడా చాలా మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ చేసే వాళ్ళకి, కానీ అన్నీ కూడా త్వరగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో ప్లీజ్ డూ మై ఫేవర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్, ఐ మీట్ ఇన్ మై ద నెక్స్ట్ వీడియో.